అన్యాయం జరిగింది సార్. మేము చాలా పేదవాళ్ళం, మాకు సెంట్ భూమి కూడా లేదు సార్. సెంట్ భూమి లేనప్పుడు అందులో చాలా అవకతవకలు ఉన్నాయి సార్. నేనేం చేయాలి ఈ విషయంలో? నేనేం చేయాలి? నేను ఎలా హెల్ప్ చేయగలను మీకు చెప్పండి. మీరు పెట్టేసిన ఇవ్వాలి సార్. మాకు పిటిషన్ వేసి న్యాయం జరిగే వరకు మమ్మల్ని తీసుకెళ్ళాలి సార్. ఏమైనా ఆధారాల మీద ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. మా కాడ ఇగో సార్, 1999లో మాకు ఒక పట్టా వచ్చింది సార్. ఈ పట్టా ఆధారంగా తీసుకొని ఫస్ట్ మాకు ఇవ్వాలి సార్. మాకు ఇవ్వకుండా మీరు ఎంఆర్ఓ విఆర్ఓ అందరు కలిసి సార్ అందరు కలిసి మాకు అన్యాయమే జరిగింది సార్. న్యాయం జరగలేదు సార్. కష్టమే పట్టా వచ్చింది సార్ మా నాన్న పేరు మీద. ఇప్పటికీ మాకు ముందు కన్సల్ట్ చేసుకుని మాకు ఇవ్వాలి సార్. విఆర్ఓ ఏం చెప్పారు? విఆర్ఓ అంటున్నారు ఊరు పెద్దలందరూ ఏదైతే అదేని మాకు ఎందులో ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు, వాళ్ళు నిర్ణయించుకునేది జరుగుతున్నారు, మా చేతులు ఏం లేదు అనేస్తున్నారు. విఆర్ఓ గారు, సెక్రటరీ మేడం గారు, పార్టీ విఆర్ఓ గారు అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. సరే, నేను పెటిషన్ దాఖలు చేసే ముందు ఒకసారి విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, పార్టీ విఆర్ఓ అన్నారు కదా, ఆయనతో ఫస్ట్ నేను మాట్లాడతాను. దాని తర్వాత మనం చూద్దాం ముందుకెళ్దామా లేదా, ఇది ఎంతవరకు మనం ముందుకెళ్ళి సాధించగలము లేదా ముందు మీకు ప్రాపర్ గా మీకు అడ్వైస్ చేస్తాను. దాని తర్వాత చూద్దాం. ముందు మళ్ళీ సర్వే కూడా చేయించవచ్చు సార్. మనం చేయించి సర్వే అయ్యాక అయి ఉంటుంది. సర్వే అసలు అవ్వలేదు సార్. మా ఊళ్ళో సర్వే కనేది ఎవరు రాలేదు సార్. అది అంతా రాజకీయ నాయకులు వాళ్ళ చేతుల మీదుగా జరుగుతున్నాయి సార్. మరాఠీ వాళ్ళు అంతా 30-40 మంది ఉన్నారు సార్. అందరికీ అన్యాయం జరిగింది సార్. ఇప్పుడు వరకు ఏం చేసింది? ఎంత లేట్ అయిపోయింది? మాకు ఇంతవరకు నోటిఫికేషన్ మీరు కొట్టలేదు సార్. ఇల్లు పట్టాలు వచ్చాయని బయటకి అయితే డిస్ప్లే ఏమీ చేయలేదు అసలు. ఎవరికి చెప్పలేదు. రీసెంట్ గా మేము డైరెక్ట్ సెక్రటరీ గారికి 23వ తేదీన డిస్ప్లే చేశారు సార్. 24 నుంచి మా పరిధిలో మేము చేస్తున్నాం సార్. ఇప్పటికీ ఎంతమంది కలిసాం సార్? స్పీకర్ నుంచి, కలెక్టర్ నుంచి, ఇక్కడ ఎంఆర్ఓ వరకు అందరినీ కలిసాం సార్. మాకు అన్యాయం జరిగింది సార్. న్యాయం జరగలేదు సార్. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్. కోర్టులో పెట్టేసిన ఏమని మాలో మేము ఒక అబ్బాయి ఉన్నా ఇతను ఉన్నారు, ఇవి ఇతను కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఒకసారిగా చెప్పు. సార్, మాది కొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా తాడివాస గ్రామం అండి. మా ఇల్లు పట్టల గురించి దరఖాస్తు చేసుకున్నామండి. ఫస్ట్ దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు మాకు సెకండ్ టైం వచ్చే వరకు అందలేదండి. కానీ సెకండ్ టైం మళ్ళా వాలంటీర్ని కలిస్తే సెకండ్ టైం మళ్ళీ సెకండ్ టైంలో మళ్ళీ పెట్టుకోమన్నారండి. పెట్టుకుంటే సెకండ్ టైంలో 25 మెంబర్స్ పెట్టుకున్నామండి. మేము 25 మెంబర్స్లో 24 మెంబర్స్కి ఇల్లు పట్ట అందలేదండి. ఒక మెంబర్కి మాత్రమే ఇల్లు పట్ట అందిందండి. ఆ మెంబర్ కూడా ఒక రాజకీయ నాయకుడు, వాళ్ళ తాలూకా బంధువు కాబట్టి ఆ నాయకుడికి అందిందండి. మేము వాలంటీర్ని ఈ విషయం అడిగితే మాకు ఏమన్నారంటే మీకు ఇల్లు పట్ట రాదు అని చెప్పారండి. మాకు వాలంటీర్ పేరు కూడా చెప్పండి. పేర్లు అవసరం లేదండి. పేర్లు అవసరం లేదు. మా వాలంటీర్ని అడిగితే ఏమో ఎలా జరిగిందో మాకు కూడా తెలియలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఎలా వచ్చిందో అడిగామండి మేము ఉదయం. మాకు ఈ లిస్ట్ అనేది మాకు ఎప్పుడో తెలిస్తే ఈ యాక్షన్ ఎప్పుడో తీసుకునేవాళ్ళం సార్. మేము ఈ యాక్షన్ తీసుకోవడానికి మేము 23వ తేదీని మేము అప్పుడు వెళ్ళి అడిగితే అప్పుడు కూడా రాలేదంటే మేము ఎవరన్నా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తామంటే అప్పుడు కానీ లిస్ట్ పెట్టారు. అప్పుడు వరకు మాకు 23వ తేదీ 11:30 వరకు మాకు లిస్ట్ పెట్టలేదండి. అప్పుడు లిస్ట్ పెడితే మేము మన స్పీకర్ తంగం సీతారాం గారిని, మన అభ్యర్థి పార్టీ వైకాపా పార్టీ మున్నా గారిని మన అందరినీ కలిసామండి. విఆర్ఓ నుంచి, పంచాయత్ సెక్రటరీ నుంచి అందరినీ కలిసామండి. కలిస్తే మాకు మీ ఊరు రాజకీయ నాయకులు ఏ చేస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు అని చెప్పారండి. అని చెప్తే ఇది న్యాయం కోసం మేము పోరాడదామండి. సరే బాబు, మీరు ఇది ఇచ్చారు కదా పిటిషన్స్, ఏమైనా ఉన్నాయా మీ కదా? ఉన్నాయండి, నాకు ఇచ్చేయండి. ఏ మాత్రం దీంట్లో మెరిట్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఇది మనం పైకి తీసుకెళ్దాం. హైకోర్టు నుంచి ఆర్డర్ తెప్పించుకుందాం. కానీ దానికోసం నిజంగా నిరుపేదకి సెంటు భూమి ఒకటి ఉండుంటేనే నేనేం చేయగలను. అది జెన్యున్గా ఏమి ఉండాలి? మీరు ఇప్పుడు చెప్పడం నేను వెళ్ళడం తప్ప ఇంకేం లేదు. అది మీరు వెంటనే డాక్యుమెంట్స్ అంతా నాకు ఒకసారి ఇవ్వండి, నేను చదువుతాను. ఏ మాత్రమే మెరిట్స్ ఉంటే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనం చేద్దాం. మనం ఇంట్లో ఏ మాత్రం మనం బాధపడక్కర్లేదు, మనం చేద్దాం. ఇది ఒక రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళి మీకు అలాట్మెంట్ చేయనటువంటి ఏదైనా సందర్భం ఉంటే ఖచ్చితంగా ఈ విషయం అందరూ ఖండిస్తాం. కానీ ఫస్ట్ దానికంటే ముందు మనం చదవాలి. మీరు పక్క దాడివలసి నుంచి వచ్చారు కనుక నేను చదవాలి ఫస్ట్. నేను చూస్తాను, చూసిన తర్వాత ఏం మాత్రం ఉన్నాయి ఫస్ట్ మనం మన జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియచేద్దాం. అయ్యాక మ్యాక్సిమం నా నమ్మకం ఏంటంటే 99% అక్కడ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బై ఛాన్స్ ఏదైనా ఒకళ్ళు మిస్ అయితే
ఖచ్చితంగా మనం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుందాం నిరుపేదకి ఖచ్చితంగా ఇప్పిస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను ఓకేనా సరే మీరందరూ ఏది బాధపడక్కర్లేదు ఈ వీడియో ప్రతి ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా చేయండి పేదవారి న్యాయం జరగాలండి న్యాయం కోసం పోరాడదాం మనం निरुपेद भूमि अभी मिगलेगा दिन तरह चूस जस्टिस भरोसा धैर्य।